సార్ జమ్మూ అండ్ కాశ్మీర్ మీకు జమ్మూ కాశ్మీర్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈసారి కాశ్మీర్లో ఓటింగ్ బాగా జరిగింది. మీకు కాశ్మీర్లోని శ్రీనగర్, అనంతనగర్, రాజౌరి ఇలాంటి సీట్లలో బారాముల్లా, మీకు ముంబై కనుక ఓటింగ్ జరిగింది. సో అక్కడ కాశ్మీర్లోయలో 3 సీట్లు ఉన్నాయి. ఇటీవల డీలిమిటేషన్ చేసి జాగ్రత్తగా బీజేపీ గెలవటానికి అనుకూలంగా ఆడ మార్చుకున్నారు. కాశ్మీర్లోయలో 3 సీట్లలో బీజేపీ పోటీ చేయలేదు, కానీ బీజేపీ ప్రాక్సీస్ నిలబెట్టింది అక్కడ. అంటే నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీలకు వ్యతిరేకంగా మీకు సజాద్ లోన్ అని, అల్తాఫ్ బుఖారి అని ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అని ఇలాంటి పార్టీ, అప్నీ పార్టీ అని ఇలాంటి పార్టీలను పట్టుకొచ్చారు. అందువల్ల వాళ్ళు గెలిస్తే బీజేపీ ఖాతాలోకి వస్తే బీజేపీ ప్రాక్సీస్. ఇక జమ్మూలో క్లియర్గా బీజేపీ డామినేషన్ ఉంటుంది, ఉదంపూర్ ఇలాంటి ప్లేసుల్లో. సో అందువల్ల అక్కడ జమ్మూలో ఎలాగూ బీజేపీ డామినేషన్ ఉంటుంది. శ్రీనగర్ లోయల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీల డామినేషన్ను తగ్గించడానికి తెలివిగా అక్కడ ముస్లిం పార్టీలు బీజేపీ ప్రోత్సహించింది. అంటే నేరుగా బీజేపీ వెళ్తే ఆడ ఓట్లు పడవు గనక. సో అందువల్ల శ్రీనగర్లో ఏమైనా బీజేపీ ప్రాక్సీస్ ఒకటో రెండో ఒక సీట్ అయినా గెలుస్తారా అనుమానస్తుంది. అందువల్ల ఇక జమ్మూ రీజన్లో ఎలాగో బీజేపీకి ఆధిపత్యం. ఓకే.